అందరికీ నమస్కారం. రేపు శుక్రవారం అమావాస్య తర్వాత రోజు చాలా మంచి రోజు. దీనిని బయట విసిరేయండి చాలు, 24 గంటల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కోట్ల కట్టలు వస్తాయి, వద్దన్నా ఆగవు. మీ దౌర్భాగ్యం పోతుంది, కష్టాలన్నీ కన్నీళ్ళు పోయి మీరు చక్కగా కోటీశ్వరులాగా మారిపోతారు. మీ ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ పోతాయి, సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. అమావాస్య తర్వాత వచ్చే రోజుకు ఎంతో శక్తి ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ రోజు. ఈరోజు ఎవరైతే ఎక్కువగా బాధలు అనుభవిస్తూ ఉంటారో, ఎక్కువ సమస్యలను అనుభవిస్తూ ఉంటారు, ఎప్పుడు కష్టాలతో సతమతమైపోతూ ఉంటారు, వారందరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేయండి. ఏమీ లేదు, దీన్ని తీసి బయటపడేయండి చాలు. అసలు ఈ ఇంతకీ అమావాస్య తర్వాత రోజు దేనిని తీసి ఇంటి బయట పడేయాలనే విషయానికి వస్తే ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు అమ్మవారికి మొక్కులు మొక్కి మర్చిపోతే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. ఉన్న కొద్ది పాటి పొలాన్ని సాగు చేసుకుని దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లలు వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరు పాఠశాలలకు వెళ్ళేవారు, ఆడపిల్లలు చిన్నవాళ్ళు. ఆదాయం పెరగకపోగా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించదామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకు వస్తూ ఉన్నాడు సుశీల. ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోనే శ్రీ మహాలక్ష్మి నారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవాళ్ళు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు తన ఇంటికి బుదూరపు బంధువు వచ్చాడు. అతడు వీరింట ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు, రామయ్య నిన్ను చూస్తే బాధ అనిపిస్తుంది. ఈ గంపడి సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావు కదా, ఇంకా ఈ పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళు యుక్త వయసు వచ్చాక వాళ్ళ వివాహాలు ఎలా చేయగలుగుతావు, నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు, నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది, ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. నీకు ఒక విషయం చెప్తాను విను, మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది, అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మిగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నది. ఆ తల్లి మహామహిమాన్వితమైనది ప్రజల నమ్మకం. ఈ దంపతులిద్దరు ఒకసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వచ్చి అష్టలక్ష్మిని దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి మీ జీవితం శుభప్రదంగా గడుస్తుంది అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువులు వారి వద్ద సెలవు తీసుకొని ఊరు వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే దంపతులు ఇద్దరు కూడా స్నానమాచరించి పూజ గదిలో నుంచి నిల్చొని శ్రీ లక్ష్మీనారాయణకు నమస్కరించారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు, స్వామి శ్రీమన్నారాయణ ఆర్తజన రక్షకుడవు, ఆపద్ బాంధవుడవు, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి, మమ్ములను ఈ కష్టముల నుంచి బయటపడేసే మార్గం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారాలు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మమ్ము కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు. కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మీ దేవాలయం దర్శనానికై బంధువులు ఊరు బయలుదేరి వెళ్ళారు. ఊరు చేరేసరికి సాయంకాలం అయింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కుట్యాలు తీసుకుని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. ఆ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అఖిల లోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణ ప్రియ సఖి అయిన
శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైనది. శోభను సంతరించుకోవడంతో ఆశ్చర్యం వేసింది. శ్రీలక్ష్మి నారాయణను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశించారు. అది శ్రావణ మాసం కూడా కావడం చేత ఆలయం అంతా కూడా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను శోభిస్తున్నాయి. ఎటు చూసిన రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులిద్దరు ఎంతో మురిసిపోయారు. తనివి తీర ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మంటపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుడు వద్ద సరస్వతిగా, శ్రీమన్నారాయణ వద్ద శ్రీ మహాలక్ష్మీదేవిగా, పరమేశ్వరుడి వద్ద పార్వతిగా వాసిల్లుతున్నది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొరువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన కీర్తించిన సర్వశుభాలు కలుగుతాయి, ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు. రామయ్య దంపతులు ఆ పండితులు చెప్పిన విశేషాలన్నీ కూడా విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మి ఎన్నో విధాలుగా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మిలను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో, అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ, రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరినీ కూడా ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్తుతించి తమను కరుణించవలసినదిగా ప్రార్థించారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కనులు మూసుకొని శ్రీ మహాలక్ష్మి ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. ఓ జగన్మాత, ఓ శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరు కూడా తిరిగి తమ ఊరి చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరూ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వల్ల ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి, ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాల్లో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. ఇంత సంపద రావడంతో తను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకిచ్చిన మాట మరిచాడు. రామయ్య ధన సంపాదలో పడి భగవంతుని స్మరించడం కూడా మరిచాడు. అమ్మకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడుపోవడం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అప్పుడు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా సరిగ్గా రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇది ఇలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం కూడా అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో ఆ రామయ్య ధైర్యం మొత్తం కూడా కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్లపాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధానంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి,
ధాన్యలక్ష్మిల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడ్డాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల పారై ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు. ఎంతో వైభవంగా బతికిన ఆ ఊర్లో తాను ఎందుకు గురగాని వికారివాడిలాగా బ్రతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా కూడా తన పూర్వజన్మ కర్మఫలమని తలిచాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇట్లా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమగలవాడని, ఎవరి జాతకమైనా సరే ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని కూడా విన్నవించారు. వీరి మాటలు విని కూడా సావధానంగా విన్న ఆ సాధువు కన్నులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్మరించిన వాడై కన్నులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు. నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వల్లనే మీకు ఈ గతి పట్టింది. నీవు ఒక్కసారి నీ బంధు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం నీ ఊరిలో కూడా కట్టిస్తావని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించినావు కూడా తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించడం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలను ఆర్జించడం జరిగింది. నీ పంటలన్నీ కూడా ఎంతో దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్మల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పటం వలనే నీకు ఈ దుస్థితి పట్టింది అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మీ దేవాలయం కట్టిస్తానని అన్న మాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలవు? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్మలను అనుగ్రహించవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు. ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతో శుభ్రం చేసి అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతడి వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రం బస చేశారు. ఆ ధర్మసత్రంలోని 11 రోజులను రోజు ఉదయాన్నే లేచి త్వర త్వరగా కాలకృత్యాలను తీసుకొని ఆలయ ప్రాంగణమంతా కూడా చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవడం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అట్టు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించవలసినదిగా కొంత సొమ్ము ఇచ్చాడు. అది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరి ఒకటి కాదని ఆ దంపతులు తలిచారు. జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో తన వ్యాపారం ఆరంభించి దానిలో ఎన్నో లాభాలు గడించాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాల పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్మి అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా తలిసి పండితులను పిలిచి శ్రీ మహాలక్ష్మి అష్ట ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది రోజులలో ఎంతో అద్భుతంగా నిర్మితమైనది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఎంత దివ్యమైన ఆలయం ఎక్కడ లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికున్నంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మి నమ్మి కొలిచిన వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఇక వీడియోలోకి వస్తే, ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో, అప్పుల బాధతో, ఇలా రకరకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. ఇలా మీకు ఏ విధమైన సమస్యలున్నా సరే అమావాస్య తర్వాత రోజు ఒక పరిహారం చేయండి చాలు.
మీ కష్టాలన్నీ కూడా పోతాయి అని పరిహార శాస్త్రం చెబుతుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. అమావాస్య వెళ్ళిన మరునాడు ఉదయం లేవగానే ఒక పసుపు రంగు క్లాత్ తీసుకోండి. అంటే ఉదయం లేచి మీ పనులని పూర్తి చేసుకున్న తర్వాత ఒక పసుపు రంగు క్లాత్ తీసుకొని దానిలో ముందుగా కొన్ని నల్ల మిరియాలు వేయండి. అంటే ఒక 7 నల్ల మిరియాలు వేయండి. మిరియాలకు చెడును తొలగించే, మన జీవితాలను మార్చే అద్భుత శక్తులు ఉన్నాయి. కనుక ముందు 7 మిరియాలను వేసి ఆ తర్వాత ఒక మంచి నిమ్మకాయను కూడా క్లాత్లో వేయండి. చివరిలో చిటికెడు పసుపును కూడా వేసి వీటన్నిటిని కూడా కలిపి మూటలా కట్టండి. తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. అలా తిరిగేటప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులన్నీ పోవాలని మనసులో సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి వంటగదిలో ఒక మూలను ఎవరికి కనబడకుండా పెట్టండి. ఉదయం పూట ఈ ప్రాసెస్ అంతా చేసేయండి. ఈ మూటను రోజంతా అలా వంటగదిలో ఉండేసి చీకటి పడిన తర్వాత ఈ మూటను తీయండి. తీసిన వెంటనే ఈ మూట దూరంగా తీసుకొని వెళ్ళి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి. మీరు ఎంత దూరం విసిరగలిగితే అంత దూరం విసిరండి. మీ బలమంతా ఉపయోగించి విసిరండి. ఇలా విసిరిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. అమావాస్య తర్వాత రోజు ఈ పరిహారం చేస్తే 24 గంటల్లో ఖచ్చితంగా మీకున్న కష్టాలు పోతాయి, కోట్ల కట్టలు వస్తాయి. కనుక మీరు కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు ఈ పరిహారం చేసి 5 ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండండి. అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మిరియాల పరిహారం చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.